హై వ్యూస్. అమెరికాలో మన తెలుగు అబ్బాయి సాయి వర్షిత్, అతను ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించేసి కోడింగ్ కావచ్చు, లేదన్నప్పుడు డేటా ఇంజనీర్ రిలేటెడ్ కావచ్చు ఎక్స్పర్ట్. ప్రస్తుతం వచ్చేసి అన్ఎంప్లాయ్గానే ఉన్నాడు. మొన్న ఇంకా ట్రక్ కూడా తీసుకొని బైడెన్ వైట్ హౌస్ మీదకి వెళ్ళటం, అక్కడ ఉన్న పోలీసులు ఆపటం, ఇది మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏంటో కొత్తగా అంటే ఫెడరల్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఐ థింక్ జడ్జి రాబిన్, ఐ థింక్ సో పర్సన్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు ఏమని. సాయి వర్షిత్, నువ్వు అసలు ఎవరు? నేను ఒక అన్ఎంప్లాయ్ని. ఎందుకు వచ్చావు? నాది మిస్సూరీ అని చెస్ ఫీల్డ్ ఏరియా, నేను అక్కడ సెయింట్ లూయిస్ నుంచి ఇక్కడ వాషింగ్టన్ డీసీకి ఫ్లైట్లో వచ్చా, ఇక్కడ ఒక ట్రక్ రెంట్కి తీసుకున్నా. ఓకే, ట్రక్ తీసుకొని వచ్చావు, ఏం చేద్దామని వచ్చావు? అయితే బైడెన్ని కిడ్నాప్ చేద్దాం అనుకున్నా, లేదు చంపేద్దాం అనుకున్నా, ఎందుకు? అమెరికాకి అధ్యక్షుని అవ్వాలి నేను. నువ్వు అమెరికా అధ్యక్షుడు అవుతావా? ఎస్, నేను అవుతా. ఓకే, మరి ఉపాధ్యక్షుడు కమలా హ్యారిస్ ఉన్నారు కదా, ఆమెను కూడా చంపేస్తా. ఓ, ఆమెను కూడా చంపేస్తావు? ఇంకా అంతే. ఇంకా జడ్జికి షాక్ అనమాట. అతని మీద అసలు ఏమి సెక్షన్లు నమోదైనా ఏంటో మొత్తం చెక్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ధ్వంసం, కిడ్నాప్ చేయడానికి రావటం, హత్య చేయడానికి ఆలోచనలు చేయటం, ర్యాష్ డ్రైవింగ్, అన్నింటికి మించి ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే రాజద్రోహం కింద కూడా వచ్చిందన్నమాట. ఇవన్నీ సెక్షన్లు బనాయించారు. అసలు ట్విస్ట్ ఇదే, అతను అమెరికన్ సిటిజన్ కాదు. పిల్లవాడు మన తెలుగోడే, అటు సెటిలర్ అని అనుకున్నాం, గ్రీన్ కార్డు లేదన్నప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ ఉందని అనుకున్నాం. లైక్ అవేలు లేవంట, మేబీ గ్రీన్ కార్డు ఉండొచ్చు అనుకోవటం, అయితే అమెరికన్ సిటిజన్ అయితే కాదు. దాంతో అమెరికా పౌరులకి ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ సంబంధం ఇతనికి రావన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ పోయినప్పుడు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తున్నారు. ఇతని వరకు వెరిఫై చేసినప్పుడు ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎప్పుడైనా ఎటువంటి తప్పులు చేయలేదు, సైకలాజికల్ తేడా అని చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆసుపత్రి రిలేటెడ్ అక్కడ ఎటువంటి డేటా లేదు. వీడికి వీడి అనిపించింది ఆ రకంగా వచ్చేసాడు. అదేమంటే నాజీలు సర్వశక్తిమంతులు, అందుకే ఆ నాజీ యొక్క ఫ్లాగ్ పట్టుకుని నేను వచ్చానని చెప్పేసి అన్నాడు. స్టిల్ హీ బిలీవ్ దట్ వీడు ఒక నాజీ అన్నట్టు, వీడి గురువు వచ్చేసి హిట్లర్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అంటే మనిషి సైకలాజికల్ చాలా ఇదైపోయి అన్నాడు అనమాట. ఇంక ఫైనల్లీ ప్రస్తుతం కస్టడీకి అప్పచెప్పారు. రేపు మే 30 వరకు కస్టడీలో ఉంటారు అబ్బాయి, విచారణ చేస్తున్నాం కదా, నీకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 2 కోట్లు జరిమానా పడే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పారు. ఓకే, వాస్తవానికి ఇతని తరఫున వాదించడానికి కొంతమంది లాయర్ని కూడా ఎలా చేయమని ఎవరు రాయలు కూడా ఎవరు లాయర్లు కూడా ముందుకు రాల. బట్ పిల్లోడు అవటం, ఇండియన్ అవటం, తెలుగుడు అవటంతో అక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కలగలిపి ఆ పిల్లోడు మంచోడు, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎందుకు ఇలా చేసాడు ఏంటో తెలియదు, సైకలాజికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు అని చెప్పేసి పాపం ఆ పిల్లోడ పేరెంట్స్ ఎఫర్ట్ పెట్టేసి బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. సో వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటి, మన దేశంలాగా సంవత్సరం తరబడి విచారణలు చేయటాలు హడావుడులు ఇవి కాదు, కట్టే కొట్టే తెచ్చే, దట్స్ ఇట్, సింపుల్. ట్రక్లో వచ్చాడు, లోపలికి వెళ్ళబోయాడు, బార్గేట్లు ధ్వంసం చేశాడు, అక్కడ ఉన్నట్టు ఏవైతే వాటిని మొత్తం ఛిద్రం చేసి పట్టేశాడు, దొరికాడు, ఏంద్రా అంటే విషయం చెప్పాడు. ధ్వంసం చేసిన కనిపిస్తున్నాయి, ట్రక్లో వచ్చింది కనిపిస్తున్నాయి, ఎవరేంటి తెలుసు, ఇతను ఏం చేస్తున్నాడు ఏంటి మొత్తం చెప్పేసి ఉన్నాడు. కోర్టులో ప్రవేశపెట్టారు, జడ్జికి చెప్పాల్సిన మొత్తం చెప్పాడు, రైట్, తీర్పు త్వరలో ఇస్తామని అన్నారు. తిప్పి తిప్పి కొడితే 2 నెలల్లో తీర్పులు వచ్చేసినట్టుగా ఉన్నాయి మన దగ్గర. ఓరయ్యా, అన్నీ చెప్పినా సరే వాడికి సంవత్సరాల తరబడి ఎబ్బే జైల్లో మేపుతూ ఉంటారు, లేదంటే బెయిల్ మీద బయటకు వస్తూ ఉంటాడు. సో 10 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ 2 కోట్లు జరిమానా పడే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి. ఫైనల్లీ నేను అనుకోవటం సాయ వర్షిత్ ఒక సైకలాజికల్గా తేడా కనుక అయినట్టయితే అప్పుడు ఏమైనా కనికరించి ట్రీట్మెంట్ ఇప్పించి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ దేశ బహిష్కరణ అయితే చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను.